వెల్కమ్ టు ఎమ్ఎల్టీ తెలుగు ఛానల్ ఈరోజు బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి అది కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మీకు ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి అంటే స్పెషల్ ఫీజెస్కి సంబంధించి చెప్తున్నాను కదండి సో ఆ యొక్క స్పెషల్ ఫీజ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు ఆ యొక్క స్పెషల్ ఫీజుకి సంబంధించి నేను వీడియో నేర్చు చేసిన తర్వాత ఇది ప్రైవేట్ కాలేజెస్గా గవర్నమెంట్ కాలేజెస్గా అని చెప్పి అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా మీకు ఇందులో అయితే చెప్పడం జరుగుతుంది అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ అసలు మీకు బీఎస్సీ పారామెడికల్గా మనకి ఆ యొక్క కోర్స్ అనేది కోర్స్ డ్యూరేషన్ అంతా ఎంత అనేది కంప్లీట్గా కొంతమందికి అయితే తెలియదండి కొంతమంది త్రీ ఇయర్స్ అనుకుంటున్నాను కొంతమంది ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నా సో అది కూడా మీకు అయితే నేను క్లియర్గా చూపిస్తాను విత్ ప్రూఫ్తో సో డైలీ మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయండి ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్స్ సంబంధించి కానివ్వండి రమైన్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కానివ్వండి ఇంకా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు డైలీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లకన్ క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా మీరైతే కామెంట్ సెక్షన్ తెలియచేయచ్చు అండ్ వాటికి సంబంధించి నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మీరు చూడండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్కి సంబంధించి రెగ్యులేషన్స్లో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్కి సంబంధించి ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఫర్ ది ఇక్కడ మీకు ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ సో ఇక్కడ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ డిగ్రీ కోర్సెస్ చూసినట్యితే ఇక్కడ మీకు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో యొక్క కోర్సెస్ అన్ని వాటికి సంబంధించిన స్పెషల్ ఫీజెస్ అండ్ ఆ యొక్క కోర్స్ డ్యూరేషన్కి సంబంధించి నేను చెప్తున్నాను అసలు యొక్క కోర్స్ అనేది మీకు ఎన్ని ఇయర్స్ ఉంటుంది అసలు ఇంటర్న్షిప్ అనేది ఉంటుందా ఉంటే ఎన్ని అంటే సిక్స్ మంత్స్ ఉంటుందా వన్ ఇయర్ ఉంటుందా అనే దానికి సంబంధించి కూడా చెప్తున్నాను సో ఇక్కడ మీకు ఏవైతే నేను కోర్సెస్ చూపిస్తున్నాను ఇప్పుడు వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ ఇక్కడ ఉన్న స్పెషల్ ఫీజ్కి సంబంధించి నేనైతే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఈ యొక్క కోర్సు ఏవైతే టెన్ కోర్సెస్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ యొక్క టెన్ కోర్సెస్కి సంబంధించి ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుందో కూడా మీకు క్లియర్గా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి చూడండి అండి సో ఇక్కడ మీకు మనకి థర్డ్ పాయింట్లు ఇచ్చారు చూడండి అండి మనకి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అని చెప్పి ది డ్యూరేషన్ ఆఫ్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ త్రీ అకాడమిక్ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఓకే అంటే మీకు త్రీ ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ఏవైతే నేను ఇప్పుడు మీకు టెన్ కోర్సెస్ చూపించానో ఆ యొక్క టెన్ కోర్సెస్లో ఏ కోర్స్ చేసినా కూడా మీకు ఇదే విధంగా అయితే ఉంటుంది ఇందులో చేంజెస్ అయితే ఉండవండి త్రీ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అయితే మీకు ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క త్రీ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉండడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పిఎస్సీ పారామెడికల్ ఏవైతే టెన్ కోర్సెస్ నేను చూపించానో వాళ్ళకి మాత్రమే ఓకే క్లియర్ కదండి అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీజ్కి సంబంధించి చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా ఫీజ్ పర్టికులర్స్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ప్రైవేట్గా గవర్నమెంట్గా అని చెప్పి సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఏ ట్యూషన్ ఫీజ్ అని ఇచ్చారు కదండి ఇక్కడ చూడండి ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ యాజ్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్ అన్ఎయిడెడ్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ జీవో ఓకే జివో ప్రకారం మాత్రమే వీళ్ళు ఫిక్స్డ్ గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి ఫిక్స్డ్ ఫీజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకే అన్ఎయిడెడ్ అండ్ నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అండ్ ది కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ విల్ బీ మేడ్ టు ది కాలేజెస్ ఎఫిలియేటెడ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఫీ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఓకే అంటే ఇది ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి కాబట్టి నేను చూపిస్తున్నాను సో మోస్ట్లీ మనకి ఇయర్ కూడా ఇదే ఫీజ్ ఉండొచ్చు లేదేమన్నా ఇంక్రీజ్ అయితే నేనైతే మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను కాకపోతే మీకు దేనికి సంబంధించింది ఏంటి అనేది తెలియాలి కాబట్టి అందుకనే నేనైతే మీకు చూపిస్తున్నాను అండి ఇక్కడ సో గవర్నమెంట్ వాడికి అయితే ఫిక్స్డ్గా వాళ్ళైతే మనకి రిలీజ్ చేయడం జరిగింది అండ్ విల్ మేడ్ టు ది కాలేజెస్ ఎఫిలియేటెడ్ ఫర్ ది ఇయర్ ఓకే ఇక్కడ ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉంటున్నాయో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క ఫీజెస్ అనేవి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఓకే ఇక్కడ స్పెషల్ ఫీజు కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇయర్కి వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ యూనివర్సిటీ ఫీజు కనుక చూసినట్టయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చాలామంది నేను బీపీటీ అండ్ బీఎస్ఈన్ఎస్ఎస్ సంబంధించి ఈ యొక్క స్పెషల్ ఫీజ్ అనేది పెట్టిన తర్వాత చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ కూడా చేయమని చెప్పి అడిగారు సో అందుకే వీడియో చేస్తున్నానండి బీఎస్సీ పారామెడికల్ అని చెప్పి చెప్తాను కదండి యొక్క బీఎస్సీ పారామెడికల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి టెన్ కోర్సెస్ అయితే అవైలబిలిటీలో ఇచ్చారు సో ఆ యొక్క టెన్ కోర్సెస్కి సంబంధించి ఈ యొక్క స్పెషల్ ఫీజ్ అండి ఇది అండ్ ఆ యొక్క టెన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టెన్ కోర్సెస్లో వాళ్ళకి సంబంధించి నేను ఆల్రెడీ ఎలిజిబిలిటీస్ అంటే మీకు ఇంటర్మీడియట్ ప్లస్ ఏమేమి ఉండాలి అనేది కూడా వీడియో చేశాను సో మీకు ఆ యొక్క టెన్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారా వాళ్ళందరికీ కూడా నేను బీఎస్సీ పారామెడికల్ ఎలిజిబిలిటీస్ అని చేసాను చూడండి ఆ వీడియోలోవే మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోతాయి ఒక ఆ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లింక్ అండ్ ఒక విషయం అయితే క్లియర్ అయ్యింది గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి అంటే ఇప్పుడు ఏవైతే స్పెషల్ ఫీజెస్ చెప్పామో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి ఫిక్స్డ్గా ఉండడం అయితే జరుగుతుంది అండ్ ప్రైవేట్ కాలేజెస్కి వచ్చి ఎందుకంటే డిపెండ్ ఆన్ కాలేజ్ కాబట్టి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ని బట్టి వాళ్ళైతే ఫీజెస్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అది అయితే క్లియర్గా చెప్పలేరు కాకపోతే వాళ్ళైతే ఎంత ఫీజు అని చెప్పి మెన్షన్ చేసి ఇచ్చారు ఎఫిలియేటెడ్ కాలేజెస్ కూడా సో కాబట్టి ఇది ఒకటి గమనించండి అండ్ ఫర్దర్గా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్స్కి సంబంధించి సో ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు చెప్పిన ఈ యొక్క వీడియోలో మీకు ఏ విషయం కొత్తగా అనిపించినా ఖచ్చితంగా మీ యొక్క లైక్స్ ద్వారా నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఇచ్చే లైక్స్ని బట్టి అండ్ ఈ యొక్క వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే అండ్ ఇంకా ఎవరన్నా జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ లెవెల్స్ కనుక తీసుకుపోతే మెంబర్షిప్ లెవెల్స్ తీసుకోండి ఫస్ట్ లెవెల్ వచ్చి ట్వంటీ నైన్ రూపీస్తో మాత్రం నేను స్టార్ట్ చేయడం జరిగిందండి ఎందుకంటే అందరూ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి ట్వంటీ నైన్ రూపీస్తో స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్